असल की नाकते टू थी फोर मुदे वे चाल चक्कर पल्लेटूर बैकग्राफ मल्ली उल चंपाल कटे चाल अद्भुत चूस भैया चाल चक्कर पाटल असल की अम्मा बाबू अम्मा डांस मैं एपड़ा चूसारा अस उमापति बाबू डांस अस हीरो डैलामेंटी का भैया हीरो असल की एक्सट्राडनरी भैया एम संपेसानंटे चाल बागार रोबे चुप्तना गुर्तपेको संक्रांति मन की इयर एंडिंग वेसी अद वास्तव यह उमापति दलपति चूसर सेतुपति चूसर वे उमापति खचित तपक चूँ चाल सूपर डूपर उ असल नम बाबा म्यूजिक चाल चक्कर गोदावरी अंदर अदे पल्लेटूर अम्मा ने चक्कर लंगावनील तो मल्ली अंदम अम्मा अस अविकागर अंदर दस एंत चक्कर मन इंट अम्मा अलांट अम्मा ने इन वेब सीरीज रखा चूसा यानी चाल रोज तरह मक मॉडर्न चक्कर और फैमिली चक्कर मल्ली निंपन चूसा चक्कर चिंल पेद चक्कर चूड़ा थैंक यू सो मच इलांट प्रोड्यूसर गार अला इलांटा डायरेक्टर गार इला अंदर की मैं शुभकांक्षा थैंक यू सो मच अंडी कंपलसरी चूल मनस्फूर्ति को थैंक यू सिम चाला बहुत चला अद्भुत चला बहुत चला बहुत सांग्स चला बहुत सांग्स बहुत लोकेशन बहुत ఎంత బాగా చేశారు యాజ్ ఎ సీనియర్ సిటిజన్ గా నేను ఐ యామ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ అబౌట్ ది మూవీ పల్లెటూరు అందాలు ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉంది చాలా అసలు ఇది బాగుంది ఇది బాగలేదని చెప్పడం లేదు అంత బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది థాంక్యూ సార్ సార్ ఈ సినిమా సూపర్ గా ఉంది సార్ ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ గాని లవ్ సెంటిమెంట్ గాని కామెడీ సెంటిమెంట్ పిచ్చల పిచ్చల సార్ చూసి చూసి పడిపడి నవ్వుతున్నాం సార్ మా అమ్మాయి మా చెల్లెతే నగలేక నగలేక పోతుంది సార్ సినిమా చూస్తుంటే ఈ సినిమాలో పల్లెటూర్లో బాగా సాంగ్స్ బాగున్నాయి ఫైస్ ఐటమ్ సాంగ్ అయితే మా బాబు ఎగిరెగిరి ఎగురుతున్నాడు సార్ ఆ చూస్తుంటే మా బాబు ఎంట్లో ఎగురుతున్నాడు తెలుసా నేనే సార్ ఎగురుతున్నాడు సార్ ఆడా ఎటు చెప్పండి సార్ సూపర్ ఉన్నాయి సార్ సినిమా అయితే మంచిగా ఉంది థ్యాంక్ యూ చాలా సూపర్గా ఉంది పెద్దగా నేను సినిమాలు చూడను కానీ దీన్ని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది చాలా రిలాక్సేషన్గా ఉంది సినిమా సూపర్ చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం మొత్తం బాగా పల్లెటూరు వాళ్ళు బాగా చూస్తారు దీని సినిమా చాలా రిలాక్సేషన్ ఉంది పల్లెటూరులో బాగా చూస్తారు దీన్ని బాగా సక్సెస్ అవుతుంది ఇది సినిమా చాలా కొత్తగా ఉంది డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ కొత్తగా కాకుండా ఎప్పుడో చేసిన పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చింది సినిమా అంతా చాలా బాగుంది కామెడీ కానీ సీరియస్ యాక్టింగ్ కానీ అక్కడక్కడ కామెడీ అక్కడక్కడ సీరియస్ కొత్తగా కాకుండా బాగా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది చాలా బాగా నచ్చింది సినిమా సూపర్ సార్ బాగానే ఉంది అంతా పల్లెటూరు కథైనా బాగానే నచ్చేశారు సార్ ఓకే థ్యాంక్ యూ యాక్టింగ్ ఎలా అనిపించింది యాక్టింగ్ సూపర్ గాన్ సార్ మన పల్లెటూరు వాతావరణం అంతా బాగున్నది సినిమా బాగానే అండి ఒక బార్ సార్ రెండు సార్లు ఓకే అండి థ్యాంక్ యూ ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించుకుంది ఉమాపతి సంక్రాంతి ముందుగానే వచ్చిందని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆల్ ఇండియా వైడ్గా ఫేమస్ అనిరుద్ధ్ మ్యూజిక్ పరంగా ఒక సినిమా పరంగా అనురాగ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సక్సెస్ను అందుకున్నారు రెండోసారి ఇది మాకు ఆడియన్స్ కి చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి మంచి పిక్చర్లు అతని ద్వారా రావాలని మరీ కోరుకుంటున్నాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సినిమాని ఒక నేచురల్ కి తగ్గట్టుగా చూశాడు ఒక వేరే లెవెల్ చెప్పడానికంటే నాకైతే మాటలు రాలేదు ఈ సక్సెస్ కారణమైన ప్రజలందరికీ అలాగే మాకు ఇటువంటి సినిమాను అందించిన నిర్మాత గారికి సత్యదార్పోడి గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాము ఓకే సార్ థాంక్యూ సార్ హీరో చాలా బాగున్నాడు చాలా బాగా చేశాడు చాలా బాగుందండి సినిమా పల్లెటూరు వాతావరణం ఎలా ఉందండి పల్లెటూరు నిజంగా పల్లెటూరులోనే ఒక ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా అండి ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఒక తల్లి కొడుకు కూతురు కలిసి చూడదగిన సినిమాలు లేవు కానీ ఈ సినిమా ఫ్యామిలీతో కూర్చొని చూడదగిన సినిమా సినిమా చాలా బాగుంది సార్ నాకు చాలా బాగా నచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ సినిమా చాలా బాగుందండి ఆ టేకింగ్ కానీ ఆ హీరో యాక్టింగ్ కానీ పల్లెటూరు వాతావరణం కానీ చాలా బాగుంది సినిమా సినిమా అయితే సూపర్ హిట్ అండి పల్లెటూరు వాతావరణం హీరో యాక్టింగ్ ఎలా ఉంది చాలా బాగుందండి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మెసేజ్లతో ఈ కృషి క్రియేషన్స్ ఇంకా మరిన్ని ముందుకెళ్ళాలని ఆ హీరో గారికి ఆ ప్రొడక్షన్ హౌసింగ్ అందరికీ మేము ధన్యవాదాలు తెలుస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ సంక్రాంతి రాకముందే సంక్రాంతి ఫీలింగ్ చూసేసాం మూవీని చాలా న్యాచురల్గా అనిపించింది పల్లెటూరు అంటే ఇట్లా ఉంటుంది బేసికల్గా సిటీలో తిరిగే వాళ్ళందరికీ పల్లెటూరు అందాలు చూపించారు చాలా బాగుంది మూవీ ఆ కామెడీ టైమింగ్ అంటే పోసాని గారి హైలైట్ అన్న లాస్ట్ వరకు ఆయనని బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్ గారు సూపర్ చాలా బాగుంది కామెడీ కానీ చాలా సింపుల్గా తీశారు సినిమా
చాలా బాగుంది, ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలని. అనురాగ్ గారి యాక్టింగ్ కానీ చాలా సూపర్ గా తీశారు. అండ్ హీరో కన్నా నాకు హీరో అమ్మగారి క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే కొడుక్కి చాలా సపోర్ట్ చేసుకుంటా, మూవీ అట్లా అట్లా ముందుగా నడిపిన చాలా బాగుంది. కానీ మోసాని కృష్ణ గారి కామెడీ మాత్రం దాని వల్ల సేమ్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. కంపల్సరీ హీరోయిన్ కూడా పల్లెటూరు అవతారం చేసుకుంటా, కాస్ట్యూమ్సే కానీ పల్లెటూరు చాలా బాగుంది, కంపల్సరీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది అన్న. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ, హీరో ఫస్ట్ ఫిలిం అనుకుంటా, బాగుంది, బాగా చేశారు, న్యాచురల్గా ఉంది. హీరోయిన్ సాంగ్స్ బాగున్నాయి, విలేజ్ స్టైల్ బాగుంది, అదే చాలా బాగుందన్న. ఇంకా పోసాని కృష్ణమూర్తి గారి కామెడీ అయితే సూపర్ హిట్, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, లవ్ స్టోరీ బాగుంది. మూవీ చాలా బాగుందండి, హీరోయిన్ చాలా బాగా చేసింది. ఫస్ట్ మూవీ చాలా బాగుంది, హీరోది సూపర్ ఉంది, విలేజ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది ఇద్దరిది కూడా, ఎండింగ్ సూపర్. అసలు ఫ్రెండ్స్తో వచ్చాను, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంటుంది, ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అండ్ వెరీ గుడ్, ఇట్స్ ఎ వెరీ గుడ్ విలేజ్ లవ్ స్టోరీ, చాలా బాగుంది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా అంతా విలేజ్ లెవెల్లో ఫుల్ కాస్ట్యూమ్స్తో చాలా బాగా ఫ్యామిలీతో అందరు కలిసి హ్యాపీగా చూడవలసిన ఒక మంచి ఫిల్మ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, సెకండ్ సాంగ్ అయితే ఇంకా సూపర్గా ఉండింది. కామెడీ లాస్ట్ పోసాని కృష్ణ గారితో లాస్ట్ వరకు కామెడీ ఫుల్ నాన్ స్టాప్గా ఉండింది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండింది, చాలా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, మంచి ఫిలిం, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బోసాని గారు జోక్స్ బాగున్నాయి, ఫ్యామిలీతో చూడొచ్చు, హీరో చాలా బాగున్నాడు, అది చాలా ఫన్గా ఉంది. సాంగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. హైలైట్ అంటే పోసాని గారి మాత్రం కామెడీ ఫుల్ ఫన్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి. ఉమాపతి అన్న ఇప్పుడే చూసిన, అంటే అవికా కూడా చేసిన మూవీస్లో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉయ్యాలా జంపాలా అన్న, దానికి మించి చేశారన్న ఆమె యాక్టింగ్ మాత్రం, నెక్స్ట్ లెవెల్ మూవీ అందన. అసలు విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇంత మంచి స్టోరీ చాలా రోజుల తర్వాత, అంటే ఇప్పుడు 1990s చూసే అలాంటి మూవీసే దాన్ని ఇప్పుడు అంటే ఈ రోజుల్లో వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉందన్న. మూవీ మాత్రం అల్టిమేట్ వచ్చిందన్న. డైరెక్టర్ గారు ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ అన్న, అసలు నెక్స్ట్ కొన్ని రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నా. అండ్ మన హీరో గారన్న, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ యాక్టింగ్ తోటే చంపేస్తా అన్నట్టు అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన. సో హీరో హీరోయిన్గా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ లవ్ సాంగ్స్ అన్న, ఓ సాంగ్ ఉంటుందన్న, మనం ఇప్పటి వరకు అవికా గోరన్ అయితే నేను డ్యాన్స్ వేయడం చూడలే, కానీ ఈ మూవీలో చేసిందన్న, అదే చిన్న కొంచెం మంచిగా చేసింది, డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిందన. సో ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులే అని చెప్పుకోవచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ఈ వారం. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా, హీరో కానీ హీరోయిన్ కానీ కామెడీ కానీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఫ్యామిలీ కలిసి థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నిటికన్నా కొంచెం ఇది కొత్తగా ఉంది. ఫ్యామిలీ పరంగా అందరూ కలిసి చూడవచ్చు, సింగిల్గా వెళ్ళినా ఫ్యామిలీ వెళ్ళినా చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా సినిమా మొత్తం కూడా ఫన్గా నడుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, ఫ్యామిలీ క్లైమాక్స్ కూడా చాలా ట్విస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడే ఉమాపతి సినిమా వచ్చినాడు, ఆ సినిమా అయితే సూపర్ బ్రో. ఎందుకంటే బ్రో చాలా సినిమాలు ఫారెన్లో తీశారు, ముంబైలో తీశారు, అక్కడ తీశారు, కానీ ఇది పక్కా పల్లెటూరు, పల్లెటూరులో తీసిన సినిమా, పల్లెటూరు వాతావరణం అంటే అక్కడ రిలేషన్స్, అంటే ఆ సినిమాలు పల్లెటూరు లవ్ స్టోరీ ఎట్లుంటుందన్న, అంటే మనం అంటే చెన్ను చాలా సినిమాలు చూస్తాను, పొలంలో లవ్ స్టోరీ, పొలంలో కూర్చొని బాగా ఎంత హ్యాపీగా అనిపించింది అన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాడు అనిపించింది కూడా, నాకైతే సూపర్ అనిపించింది. ఇంకొకటి అవికా గోరు ఉయ్యాల, అంటే అప్పట్లో ఈ సినిమాలు చిన్న చిన్న సినిమాలు వచ్చింది కానీ ఈ సినిమాలో మాత్రం ముద్దు ముద్దుగా సూపర్ ఉందన్న హీరోయిన్ మాత్రం. ఇంకొకటి హీరో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి సినిమా రావాలన్న, పల్లెటూరు సీన్స్ అంటే లవ్ అంటే పల్లెటూరు, మనం కూడా పల్లెటూరు అన్న, అంటే నేను నా పోరి గుర్తొచ్చిందన్న, టెన్త్లో నేను లవ్ చేసిన అదే సేమ్, అట్లే పొలంలో తిరణం, బాయికాడ తిరణం, అట్లాంటి ఈ సినిమా వస్తే నాకు అనిపించింది. ఇలాంటి సినిమా రావాలా, సినిమా మాత్రం బాగుంది, అందరు పల్లెటూరులో మాత్రం అటాచ్ అయ్యే సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఉమాపతి.
అన్న ఇప్పుడే చూశారు ఉమాపతి మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతికి మన భీమవరం ఇటు సైడ్ ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం చాలా బాగా చూపించారు. అవికా గోరు అనురాగ్ గారు యాక్టింగ్ అయితే వాళ్ళ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే సెకండ్ సాంగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా కామెడీ గురించి ఏం చెప్పాలి, పోసాని గారు ఎక్కడుంటే అక్కడ కామెడీ త్రూ అవుట్ నవ్విస్తూనే ఉంటారనమాట. ఫ్యామిలీతో ఈ వారం చూడాల్సిన సినిమా ఏదంటే ఉమాపతి. చాలా బాగుంటుంది, క్లీన్గా ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా అనమాట. అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ ఒక విలేజ్లో జరిగే స్టోరీ లాగా ఉంటాయి అనమాట. సో కమిడియన్స్ ఆ భద్రం గారు కానీ ఇంకా ఆటో రామప్రసాద్ కానీ అందరూ చాలా క్లీన్గా ఉంటుంది. డైరెక్టర్ సత్య గారు మంచి సినిమా తీసుకొని వచ్చారు మాకైతే. ప్రొడ్యూసర్ గారు కోటేశ్వరరావు గారు మంచి, మీకైతే డబ్బులే డబ్బులు అనమాట. ఒక మంచి సినిమా చూడాలి ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే ఈ ఉమాపతి సినిమాకి రండి. చాలా చాలా బాగుంది, అందరికీ నచ్చిద్ది అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడే ఉమాపతి సినిమా చూసిన చాలా బాగుంది, అంటే వండర్ఫుల్ స్టోరీ, గుడ్ లైన్ అనమాట, చాలా బాగుంది. అలాగే అనురాగ్ అన్న సూపర్ యాక్టింగ్ అన్న ఇదిగా తీసారు, మామూలుగా లేదు, యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్. అవికా గారు మీ ఇద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్, నిజంగా చూసినంతసేపు కూడా అలా వెళ్ళిపోయింది. క్లైమాక్స్ అయితే సూపర్ అన్న, అసలు ఆ ట్విస్ట్లు కానీ అవికా గారు ఈ మధ్యలో ఉన్న సిచ్యువేషన్ కానీ ఆ సందర్భాలు కానీ అసలు వేరే లెవెల్ తీసుకోవాలి. అసలు స్టోరీ అంటే అలా ఉందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన స్టోరీ అనేది చాలామంది అసలు విలేజ్లో లవ్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది. ఆ అట్రాక్షన్ కానీ అదంతా చాలా బాగుంటుంది కానీ ఇంత డిఫరెంట్గా ఇంత డిఫరెంట్ స్టోరీ అనేది మాత్రం చాలా తక్కువ వస్తాయి, చాలా బాగుంది. అలాగే పోసన్ మురళీకృష్ణ కామెడీ కానీ డైరెక్షన్ కానీ అల్టిమేట్. అసలు ఆ స్టోరీ అయితే ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇంకోటి అబ్బా ఒకటి చెప్పాలన్న, విలేజ్ లొకేషన్లు అయితే అల్టిమేటెడ్ భయ్య. ఒక సినిమాకి సంబంధించి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన సినిమా మాత్రం నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంది. అవికా గారు అయితే ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మనం ఎన్ని సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలు మాత్రం చాలా అల్టిమేట్గా చూపించారు. అసలు చిన్నారి పెళ్లి కూతురు అంటారు, ఉయ్యాల జంపాలంటారు కానీ ఇవన్నీ కాదన్న, ఇప్పటి నుంచి ఈ సినిమాతోనే గుర్తు పెట్టుకుంటా. అసలు అల్టిమేటెడ్ తన యాక్టింగ్ పర్పస్ కానీ బ్యాక్గ్రౌండ్ మీద సాంగ్స్ అయితే అల్టిమేటెడ్. ఇక సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అల్టిమేటెడ్ అన్న కదా సూపర్గానే. నాకైతే ఐటమ్ సాంగ్ కూడా బాగా నచ్చింది, సూపర్ అన్న. అంటే ఒక డైరెక్షన్ అయితే అల్టిమేట్గా తీసుకెళ్ళినా కూడా ఏదైనా స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తదనం చూపించారన్నమాట. ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు చాలామంది జబర్దస్త్ నుంచి కూడా ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, సూపర్ అన్న. నాకు బాగా నచ్చింది అన్న సినిమా అయితే. ఇప్పుడే ఉమాపతి మూవీ చూసా, చాలా బాగుంది. హీరో గారు అనురాగ్ సార్ చాలా బాగా చేశారు. అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాల్సిందే. అల్లి విలేజ్ బేస్డ్ మూవీ చాలా బాగుంది. దానిలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉంది చూడు, ఫుల్ పిచ్చ కామెడీ ఉంది బ్రో. అందరూ వచ్చి ఒకసారి థియేటర్లు చూడండి. ఆ పల్లెటూరు సీన్స్ కానీ, పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీ కానీ, దాంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ, పల్లెటూరు స్టేజ్ డ్యాన్స్ ఎలా ఉంటాయి, మనం మామూలుగా ఇక్కడ చూసాం పబ్బు గిబ్బు అవన్నీ వదిలేండి, పల్లెటూరు జరిగే సీన్స్ కానీ చాలా బాగున్నాయి సార్. మూవీ ఒకే లైన్లో చెప్పాలంటే ఫుల్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరూ వచ్చి థియేటర్లు చూడండి. ఇలాంటి మూవీ చాలా రేర్ వచ్చేది, ఈ పండగకు వచ్చింది, వచ్చి అందరు చూడండి. ఆల్ ద బెస్ట్ టీమ్. ఆయన ఇప్పుడు ఉమాపతి నేను మూవీ చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా నాకు నచ్చింది అంటే ఆ పల్లెటూరు వాతావరణమే కానీ చాలా బాగా నచ్చిందన్న. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూనే చాలా బాగుంది. అంటే ఆ పల్లెటూరు వాతావరణంలో అమ్మ అవికా గోర్ గారు కానీ అనురాగ్ గారు కానీ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ఆ పల్లెటూరు వాతావరణంలో అంటే ఆ లొకేషన్స్ చాలా బాగుంటే ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి. ఎందుకంటే నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు న్యాచురల్ యాక్టింగ్ న్యాచురల్గా చేసే సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా అయితే. డైరెక్టర్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంది, హీరో గారికి అయితే యాక్టింగ్ అసలు పీక్స్ లెవెల్ అని చెప్తా. మన హీరోయిన్ గురించి చెప్పాల్సింది లేదు, మన అవికా గోర్ గురించి. సినిమా అయితే చాలా బాగుందన్నా, చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలని కోరుకుంటుంది. ఇంకా థియేటర్కి పెరిగితే చాలా బాగుంది, చిన్న సినిమా కాదు. ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటున్నా. థ్యాంక్ యూ.